అతను ఓ సాధారణ రైతు బిడ్డ. రాయలసీమలోని ఓ కుగ్రామంలో జన్మించాడు. చిత్రలేఖనంపై ఉన్న మక్కువతో చిన్నతనంలోనే ఇల్లు విడిచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తనను తాను తీర్చిదిద్దుకుని ఓ అద్భుతమైన చిత్రకారుడిగా తిరిగి వచ్చాడు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కలంకారి కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని టంగుటూరు గ్రామానికి చెందిన శివప్రసాద్ రెడ్డి ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. చిన్నతనం నుంచే చిత్రకళపై ఆసక్తి పెంచుకున్న శివప్రసాద్ రెడ్డి సుక్షితులైన గురువుల వద్ద శిక్షణ తీసుకునేందుకు ఇల్లు విడిచి వెళ్లాడు. రెండేళ్ల పాటు కలంకారి చిత్రకళపై శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత భాగవతం, మహాభారతం, బుద్ధుడి జీవిత చరిత్ర వంటి అపూర్వ చిత్రాలకు ప్రాణం పోసి అందరి ప్రశంసలు పొందాడు. నూలు వస్త్రాలపై కరక్కాయ, దానిమ్మ, మోదుగు పువ్వు, బెల్లం, పట్టిక తదితర వస్తువులతో సహజ రంగులు తయారు చేసి వాటితో పలు చిత్రాలను రూపొందించాడు. ఒక చిత్రకళ నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను చిన్ననాడే ఇంటి నుంచి పోయి శ్రీకాళహస్తిలో కలంకారి అనే చిత్రకళ, ఆ కలంకారి చిత్రకళని సాంప్రదాయ పురాతన ఇతిహాసక చిత్రకళ అంటారు. రామాయణ భాగవత ఇతిహాసాలను తీసుకుని వస్త్రంపై సహజ రంగులతో చిత్రించే కళని కలంకారి అంటారు. ఇలాంటి కలంకారి కళలో నేను దాదాపు ఇప్పటికీ 30-39 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. ప్రత్యేకంగా విదేశస్తులు బాగా ఆకర్షించి మనకంటే విదేశస్తులు ఈ కలంకారిని ఆదరించారు. అప్పటి నుంచి చిత్రకళ ఎదురు లేకుండా నడుస్తుంది. హైందవ మతానికి చెందిన చిత్రాలు గీయటంలో ప్రసాద్ రెడ్డిది అందివేసిన చెయ్యి. 50 మీటర్ల వస్త్రంపై 2000 చిత్రాలకు ప్రాణం పోసి కళాభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు. హైదరాబాద్ స్టేట్ గ్యాలరీలో 40 అడుగుల వస్త్రంపై అద్భుత కళాఖండాలను చిత్రీకరించి అందరి మన్ననలను అందుకున్నాడు. 47 అడుగుల పడవు, 10 అడుగుల వెడల్పు కలిగిన నూలు వస్త్రంపై 2 ఏళ్లపాటు శ్రమించి రామాయణ భాగవతానికి సంబంధించిన చిత్రాలను రూపొందించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు.